గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు అభ్యర్థులు. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నాయని గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతున్నారు. గురుకుల జూనియర్ లెక్చరర్ పరీక్షలు ముగిసిన తర్వాత గ్రూప్ 2 నిర్వహించాలని డిమాండ్స్ చేస్తున్నారు అభ్యర్థులు. పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు అభ్యర్థులు. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నాయని గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతున్నారు. గురుకుల జూనియర్ లెక్చరర్ పరీక్షలు ముగిసిన తర్వాత గ్రూప్ 2 పెట్టాలంటున్నారు. ప్రిపేర్ కావాల్సి రావటం, లీకేజీలతో మానసిక ఒత్తిడికి గురవటం, వరుసగా 10 రోజుల వ్యవధిలోనే గ్రూప్ 1 గ్రూప్ 4 పరీక్షలు రాయటంతో టైం లేదంటున్నారు అభ్యర్థులు. మళ్లీ ఈ నెలలో గురుకుల పరీక్షలు, ఆ తర్వాత సెప్టెంబర్ లో జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉండటంతో ఇబ్బంది అవుతోందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు అందరం కూడా ఆశించినటువంటి సందర్భం. కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అన్ని పెట్టినారు. గతంలో పేపర్ లీకేజ్ విషయం ఇప్పటి వరకు కూడా చర్చ నడుస్తూ ఉంది. దీన్ని ఎట్లయినా కూడా ప్రజల నుంచి డైవర్ట్ చేయాలనేటువంటి విషయంతో మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్ మొన్న పెట్టినటువంటి ఎగ్జామ్ తూతు మంత్రంగా పెట్టారు. కానీ ఈ రోజు కూడా మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కనీసం సమయం సందర్భం ఇవ్వకుండా, చదువుకోవడానికి ప్రిపరేషన్కి సమయం ఇవ్వకుండా, అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 2 రాయాలంటే కొంతమంది అయినటువంటి మా విద్యార్థి నిరుద్యోగులు గురుకులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉన్నారు. సూచన సేకరించి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది. ఆగస్టు 29-30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. ఎకానమీ పేపర్లు అదనంగా 70% సిలబస్ ను కలపటం, దానికి తగ్గ పుస్తకాలు మార్కెట్ లో అందుబాటులో లేకపోవటం కూడా ప్రిపరేషన్ కి ఇబ్బంది అవుతోందంటున్నారు. ఆగస్టు 29న కొంతమంది, 30న కొంతమంది రాఖీ చేసుకుంటున్నారు. పండగ రోజు పరీక్షలు పెడితే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉండదంటున్నారు అభ్యర్థులు. అయితే ప్రభుత్వం మాత్రం 31న రాఖీ సెలవు ప్రకటించింది. ఖచ్చితంగా జూలై 1 రోజు గ్రూప్ 4 ఎగ్జామ్ రాష్ట్రం. దాని తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి మినిమం 2 నుంచి 3 నెలలు సమయం పడుతుంది మాకు. కాకపోతే 29-30 రోజు నిర్వహించవలసిన ఎగ్జామ్ ఖచ్చితంగా 2 నెలల నుండి 3 నెలల వరకు వాయిదా వేయాలని కోరుచున్నాం. ఎందుకంటే 23 వరకు గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ వారం రోజులలో మేము ఏం సిలబస్ కంప్లీట్ చేయలేదు. ప్లస్ ఎకనామీలో 70% సిలబస్ అదనంగా యాడ్ చేసి ఈ సంవత్సరం. దానివల్ల మేము భారంగా ప్రిపేర్ అవుతున్నాం దాని గురించి. అయితే ప్రభుత్వంతో పాటు టీఎస్పీఎస్సీ మాత్రం గ్రూప్ 2 యథావిధిగా ఉంటుందని సంకేతాలు ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. రేపు టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చింది ఓయూజేఎస్సీ.